हेलो हाय फ्रेंड्स वेलकम बैक टू माय चैनल वीडियो इंकोक लेटेस्ट टॉपिक अभी इवाले रिलीज हिट टू मूवी गुरिंची तेलुसुकुंदाम मूवी तो अडिविशेष मरोक हिट कोट्टारा लेदा अंड वाट स्टोरी एंटी रिव्यू एला उंदी रेटिंग एला अनेदी ई वीडियोलो चूद्दाम। सो मूवी स्टोरीलोकी वेल्ते मूवी हर्षवर्धन भार्य पात्रतो मोदलवुतुंदी। कृष्णदेव अंटे मन हीरो अडिविशेष वैजाग् की एसपी गा वस्ताडु। तन की आर्य अंटे मीनाक्षी चौधरी गर्ल फ्रेंड वालिद्दरू लिविन लो उंटारु। तर्वात अक्कड़े सोशल क्लब लो संजना अने ओक अम्माई मर्डर जरुगुतुंदी। आ तर्वात चूस्ते अदि ओकरी कादु नलुगुरु ओके चोट हत्य चेयबड्डारनि तेलुस्तुंदी। ई विषयान्नि इन्वेस्टिगेट चेसे पनिलो कृष्णदेव उंटाडु। अदे समयंलो आ हत्यलु चेसिन व्यक्ति कृष्णदेविकि मरिकोन्नि हत्यलु चेयबोतुन्नट्लुगा चेप्ताडु। ఈ విషయాన్ని కృష్ణదేవ్ ఎలా కనిపెట్టాడు, అసలు అంతకులు ఎవరు, ఈ హత్యలు ఎందుకు చేస్తున్నారు, చివరికి ఇవన్నింటిని కృష్ణదేవ్ ఆపగలిగాడా లేదా, ఇవన్నీ తెలియాలంటే ఖచ్చితంగా మనం సినిమా చూడాల్సిందే। ఇక రివ్యూలోకి వెళ్తే మంచి కథలను ఎన్నుకోవడంలో వాటిని తిరిపి చూపించి సక్సెస్ అవడంలో ఇటీవల కాలంలో చాలా గొప్ప గుర్తింపు పొందిన హీరో అడివిశేష్. అడివిశేష్ మంచి నటుడు మాత్రమే కాకుండా మంచి రచయిత కూడా అని తన గత చిత్రాలు చూస్తే అర్థమవుతుంది। ఆ సినిమాలన్నీ కూడా ఎక్కువగా సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్కి చెందినవే। దాంతో అడివిశేష్ అంటే ఇలాంటి సినిమాలు చాలా బాగా చేస్తారు అని అంటారు। ఇప్పుడు ఈ సినిమా కూడా దగ్గర దగ్గర అలాంటి కథతోనే వచ్చింది। మొదటి భాగమైన హిట్ లాక్డౌన్ కి ముందు విడుదలయి చాలా పెద్ద హిట్ అయ్యింది। అప్పుడు ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ గా ఈ సినిమా రూపొందింది। ఈ సినిమా కథ కూడా ఒక అమ్మాయి మరణించడం, ఆ మిస్టరీ సాల్వ్ చేయడం అలాగే ఉంటుంది। కానీ కథలో కొన్ని బలమైన పాయింట్స్ ఈసారి యాడ్ చేశారు। సినిమా మొత్తం కూడా నెక్స్ట్ ఏమవుతుంది అనే సస్పెన్స్ తో నడుస్తా ఉంటుంది। ఒక క్రైమ్ కిల్లర్ థ్రిల్లర్ సినిమాకి కావాల్సిన అంశాలన్నీ కూడా ఈ సినిమాలో ఉన్నాయి। కానీ సెకండ్ హాఫ్ లో సగం జరిగిన తర్వాత సినిమాలో హత్యలు చేసేది ఎవరు అనేది తెలిసిపోతుంది। దాంతో కొంచెం సస్పెన్స్ తగ్గిందేమో అనిపిస్తూ ఉంటుంది। కానీ సినిమా చివర్లో మళ్ళీ నెక్స్ట్ పార్ట్కి సంబంధించి ఒక పెద్ద విషయాన్ని చెప్తారు। దాంతో ఇప్పుడు ఈ సినిమాకి మాత్రమే కాదు నెక్స్ట్ సినిమాకి కూడా ఇప్పటి నుంచి సస్పెన్స్ స్టార్ట్ చేశారు అనిపిస్తుంది। కానీ అంతకుడిగా చూపించిన వ్యక్తి మాత్రం అతను కాకుండా ఇంకా ఎవరైనా ఈ పాత్రలో పెట్టి ఉంటే బాగుండేదేమో అని అనిపిస్తూ ఉంటుంది। ఈ పాత్రకి ఆ నటుడు అంత కరెక్ట్ కాదేమో అని అనిపిస్తుంది। కానీ ఏదేమైనా సరే సినిమాలో నిజంగా హంతకుడు ఎవరు అని కనిపెట్టడం మాత్రం ప్రేక్షకులకు చాలా కష్టం। నిజంగా హంతకుడు ఎవరు అని తెలిసిన తర్వాత ప్రేక్షకులందరూ కూడా ఒక్కసారికి షాక్ గురవుతారు। అయితే ఈ సినిమాలో ఉండే ప్లస్ పాయింట్స్ ఏంటంటే, ఒకటి కథ, నెక్స్ట్ స్క్రీన్ ప్లే, నటీనటుల పర్ఫార్మెన్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, సినిమాటోగ్రఫీ, సినిమా చివరి వరకు సస్పెన్స్ని అలాగే ఎక్కడా తగ్గకుండా చూడడం, ఇవన్నీ ప్లస్ పాయింట్స్. ఇక మైనస్ పాయింట్స్ కనుక చూసుకుంటే సెకండ్ హాఫ్లో కొన్ని సీన్స్, ఇంకొకటి హంతకుడి పాత్ర, ఈ రెండు మైనస్ పాయింట్స్గా చెప్పుకోవచ్చు। సో దీనికి లాస్ట్లో ట్యాగ్ లైన్ ఏమి వచ్చు అంటే, మొదటి పార్ట్ అయిన హిట్ ఒక మంచి సస్పెన్స్ థ్రిల్లర్గా ఎంతో గుర్తింపు సంపాదించుకుందో, ఇప్పుడు ఈ సినిమా కూడా అలాగే మంచి స్క్రీన్ ప్లేతో ప్రేక్షకులని ఎక్కడ కూడా ఆసక్తి తగ్గనివ్వకుండా చేస్తుంది। మర్డర్ మిస్టరీ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలని ఎక్కువగా ఇష్టపడేవారిని, అలాగే మొదటి పార్ట్ చూసినా చూడకపోయినా కూడా ఒకవేళ చూసి ఈ సినిమాపై ఎక్కువ అంచనాలు పెట్టుకున్న ప్రేక్షకులని కూడా హిట్ టూ సినిమా అస్సలు నిరాశపరచదు। సో ఓవరాల్గా నేను ఇచ్చే దీనికి రేటింగ్ ఏంటంటే 3.25 అవుట్ ఆఫ్ 5। సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ।